రైతులు కూడా వ్యతిరేకత. యువత నిరుద్యోగ యువత కొలువులు ఇవ్వకపోతే నిరుద్యోగ వృద్ధి అన్నావు, ఇప్పటి వరకు కూడా వృద్ధి కూడా అందకపోవడం. ఈ రకంగా అన్ని గ్యారంటీలు హామీలన్నీ కూడా అతకెక్కించి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టడం వల్ల ప్రజల్లో కూడా అనుమానాలు వ్యక్తం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా మోదీ గారి పట్ల పెరుగుతున్నటువంటి ఆదరణ, అభివృద్ధికి మారుపేరుగా మోదీ గారని చెప్పి పేదల మరి పెన్నిధిగా మోదీ గారిని భావించి తెలంగాణలో కూడా బ్రహ్మరథం పడతా ఉంటే, ఇది గమనించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త పల్లెవెత్తుకున్నారు. ఇవాళ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒక కొత్త నాటకం మొదలుపెట్టి ప్రజల సానుభూతి పొందడానికి తన పైన కుట్ర జరుగుతుందని, తనని దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు మీ పార్టీలో కుట్రలు పండుతున్నారా, లేదా దొంగ దెబ్బ తీయడానికి మీ పార్టీలో ఏమైనా ముఠాలు గ్రూపులు కడుతున్నారా అని వారికి తెలిసిన విషయం. అది ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతైతే మరి ప్రత్యర్థులను సైతం కూడా తన మాటల తూటాల ద్వారా ఏ రకంగా ఎదురుదాడి చేసి ఆ రకంగా రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఇవాళ పలచబడడము, మరి సానుభూతిపరమైనటువంటి వ్యాఖ్యలు మరి దేనికి సంకేతము ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన కోరుతాం. అంటే తన పైన ఏదో కుట్ర జరుగుతుందని చెప్పి అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాల్పడుతుంది. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కుట్ర కుట్రమైనటువంటి ఈ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వమ్ము చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తాను. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్ లో కూడా అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ అక్కడ అభ్యర్థి మూడు చెమటలు పట్టిస్తా ఉన్నారు, మూడు చెరువులు నీళ్లు తాగిస్తా ఉన్నారు. ఆ రకంగా ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ ఓటమి ఛాయ నుంచి మరి కాంగ్రెస్ యొక్క మరి మద్దతుతో గట్టెక్కించడానికి ఏ రకంగా కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకురావడానికి మరి కాంగ్రెస్ అభ్యర్థిని ఏ రకంగా పెట్టాలో ప్రకటించాలో స్వయంగా వాళ్ళ ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిరోజ్ ఖాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఇవాళ ఓవైసీని గెలిపించమని మా అధిష్టానం ఆదేశిస్తూ ఉన్నది. నాకు ఎంఐఎం విధానంతో మరి విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ యొక్క ఆదేశాన్ని అనుసరించడానికి మా అధినాయకుడు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంలో భాగంగా ఓవైసీని గెలిపిస్తానని చెప్పి బాహ్యంగా ప్రకటన చేస్తాం. మరోవైపు విఆర్ హనుమంతరావు పార్టీలో చాలా సీనియర్ నాయకులు, ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మరి విచిత్రం అనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నేను సమర్థించను మా పార్టీ వాళ్ళకి నచ్చడం లేదంటారు. అంటే మీ పార్టీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఐశ్వర్యంగా కొనసాగిస్తారని చెప్పకనే చెప్తున్నారా? మీ పార్టీ వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారితో విభేదిస్తున్నారని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరించలేదని చెప్పి మీరు చెప్పకనే చెప్తున్నారా అని ఇవాళ నేను ఇవాళ మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని సమర్థించడమే మా పార్టీ వాళ్ళకి నచ్చడం లేదంటే అందుకనే ఈ రేవంత్ రెడ్డి గారు కూలీ రాగాలిస్తున్నారు, కుట్రలు పండుతున్నారు, నవీల మరి ఈ రకంగా పన్నాలు పండుతున్నారు అనేటువంటి ఈ సానుభూతి కూలీ రాగాలి దేనికి సంకేతము? అందుకనే అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు మా ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు, మా ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు అని మేము ఎన్నడూ చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ మేము ప్రజాసమీకంగా ప్రజల తీర్పును శిరసావిస్తాం, గౌరవిస్తాం. మీరు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు అమలు చేసి 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం సజావుగా కొనసాగాలని కోరుకుంటారు.